దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 1:12 జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, జ్ఞానం తెలివి మనకిస్తాను అంటున్నారు ఆయన. అంతమాత్రమే కాదు, ఐశ్వర్యం సొమ్ము ఘనత అది కూడా ఇస్తానంటున్నారు. ఇవి మనందరికీ సమృద్ధిగా మన మంచి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఈ మాటలు ఎవరితో ప్రభు చెప్తున్నారంటే భక్తుడైన సొలొమోనుతో. సొలొమోను 16 సంవత్సరాల వయసప్పుడే రాజైపోయాడు. ఆ చిన్న వయసులో రాజైనప్పుడు ఎవరిని ఆనుకోవాలో, ఎవరి మీద ఆనుకోవాలో, ఎవరి మాట మీద నడవాలో తనకు అర్థం కాక దేవుని పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తాడు దీక్షగా. అతడు దేవుని పాదాల దగ్గర మోకరిల్లి అలా దీక్షగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, సొలొమోనా, ఏంటి నీ మనవి, నేను నీకేం చేయకూరుతున్నావు అని అడిగాడు. అయ్యా, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను నా భుజాన పెట్టావు, ఈ బాధ్యతను నిర్వర్తించటానికి నా సామర్థ్యం, నా జ్ఞానం సరిపోదయ్యా, కావాల్సిన జ్ఞానం వివేకం నాకు అనుగ్రహించరా అని దేవుని పాదాలు పట్టి అడిగాడు. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టి అడిగాడో దేవుడు మెచ్చాడు అలా అడగటం. ఏదో ఐశ్వర్యం, ఏదో ఘనత, లేకపోతే శత్రువుల ప్రాణాలు, అలాగే ప్రక్క దేశాలు కూడా ఇలా అడుగుంటే మరి దేవుడి ఎలా ఉండేదో, దేవుడు మెచ్చేవాడు కాదేమో. కానీ ఈయన ఏమడుగుతున్నాడంటే, మీరు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగిన జ్ఞానం వివేకం నాకు అనుగ్రహించరా అని అడిగాడండి. అలా అడగటం దేవునికి నచ్చింది. నచ్చేటప్పటికీ దేవుడు అంటున్నాడు, శభాషయ, నాకు నచ్చావు, నువ్వు అడిగిన జ్ఞానాన్ని, నువ్వు అడిగిన తెలివిని నీకు సమృద్ధికి ఇస్తున్నా, భూమి మీద ఎవరికి ఇవ్వనంతగా నేను ఇస్తున్నా. అంత మాత్రమే కాదు, నువ్వు అడగని ఐశ్వర్యాన్ని, నువ్వు అడగని సొమ్మును, నువ్వు అడగని ఘనతను కూడా నేను నీకు ఇస్తున్నాను. అంటే మన దేవుడు మన ప్రార్థన ఆయనకి నచ్చాలే కానీ మనం అడిగిన వాటిని సమృద్ధిగా ఇస్తాడు, అడగని వాటిని కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం అడిగే విధానం ఎలా ఉండాలి? మనం ఒక్కసారి మనం పరిశీలిస్తే యాకోబు పత్రికలో ఈ మాట మనం చూస్తామండి. యాకోబు రాసిన పత్రికలో 1:5-6 మనం చూస్తే, మీలో ఎవనికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తాడు అని రాసిందండి. అంటే దేవుణ్ణి మనం అడగాలంట, జ్ఞానం కొద్దుగా ఉందా, ప్రభువా దయచేసి మా జ్ఞానం అనుగ్రహించవా అని దేవుని పాదాలు పట్టి మనం బ్రతిమాలుకోవాలి. దేవుడు అడిగిన వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తాడంటండి. అయితే అడిగే వాళ్ళు ఎలా అడగాలో ఆలోచన అంటాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను అనే మాట. అంటే అడిగేవారు సందేహించకుండా అడగాలి. మనం అడుగుతున్నాం, దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసంతో కొంచెం సందేహం కూడా లేకుండా దేవుణ్ణి అడగాలి. అలా అడిగే వారికి ధారాళంగా ప్రభు అనుగ్రహిస్తాడు. ఎంత ధారాళంగా? ఇదిగో సొలొమోనుకు ప్రభు ఇచ్చారు కదా, అడిగిన వాటిని ఎవరికి ఇవ్వనంతగా. అంత మాత్రమే కాదు, అడగని వాటిని కూడా. మన దేవుని మనస్తత్వం ఎలాంటిదంటే,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 20వచనంలో ఆయన మనస్సును మనం చూస్తాం. మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు మన దేవుడు. కనుక అడిగే మనకు ఏది కావాలో అన్నీ సమృద్ధిగిస్తాడు, జ్ఞానమిస్తాడు, తెలివిస్తాడు, అడగని ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సొమ్మునిస్తాడు, ఘనత అంటే పేరు ప్రఖ్యాత ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం విశ్వాసంతో అడగాలి, ఏ మాత్రం సందేహించకుండా అడగాలి. కనుక ఈ రెండు పనులు చేద్దామా? ఒకటేమో ఆయన అడగాలి, రెండు విశ్వాసంతో అడగాలి. కనుక అలా విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించి దేవుని ద్వారా వీటన్నిటిని పొందుదాం. వీటిని పొందితే మనంతటి ధన్యులు ఎవరున్నారండి. కనుక ఈ 5 మనం పొందుకుందాం, జ్ఞానం, తెలివి, ఐశ్వర్యం, సొమ్ము, ఘనత. ఈ 5 ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి ఈ 5 వారికి సమృద్ధిగా అనుగ్రహించి మేలులతో తృప్తిపరచమని మా ప్రార్థన ఆలకించినందులకు, అంగీకరించినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.